చదువు భద్రత బాధ్యత ఆహ్లాదకరమైన వాతావరణం గ్రౌండ్ ఫెసిలిటీ ర్యాంక్ గ్యారెంటీ కోచింగ్ ఇవన్నీ ఒక్క శ్రీ సరస్వతితోనే సాధ్యం శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ బొంగూర్ పెళ్ళూర్ అడ్మిషన్ ఓపెన్ అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఒక కొత్త పేజీ వస్తుంది ఎందుకంటే విజయవాడ మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసిన లగడపాటి రాజగోపాల్ గారు టీడీపీలోకి రావడానికి రెడీ అవుతున్నారు ఆయనకు గాని వాళ్ళ అబ్బాయి గాని పోటీ చేయడానికి టీడీపీ టికెట్ తరపున పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు కాకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పార్టీ ఏమో ఒకతో ఒక చోట ఒక సీట్ అలాట్ చేయడానికి రెడీ అవుతుంటే వాళ్ళేమో మరో సీట్ అడుగుతున్నారు అన్నమాట సో అక్కడ కొత్త పేచీ టీడీపీలో ఇంటర్నల్ గా ఒక కొత్త పేచీ ఒక కొత్త తలనొప్పి వ్యవహారాలు మొదలవుతున్నాయి అసలు దీని గురించి మొత్తం డీటెయల్ గా చూసుకుంటే లగడపాటి రాజగోపాల్ గారు 2009 నుంచి 14 మధ్య ఎంపీగా పనిచేశారు ఆ తర్వాత రాష్ట్ర విభజన సమయంలో ఆయన ఎలా చేశారు ఏం చేశారు అది అందరికీ తెలుసు ఆ తర్వాత ఆయన సర్వేలని అదని ఇదని చెప్పారు అందులో ఫెయిల్ అయ్యారు ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిపోయారు ఒక రకంగా కాకపోతే ఆయనకు మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావాలనే ఇంట్రెస్ట్ ఉంది అందుకే ఆయన విజయవాడ ఎంపీ సీట్ అడుగుతున్నారు ఆయనకు గాని వాళ్ళ అబ్బాయికి గాని తెలుగుదేశం పార్టీ తరపున విజయవాడ ఎంపీ సీట్ నుంచి పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు కానీ పార్టీ మాత్రం వాళ్ళ గన్నవరం నుంచి పోటీ చేయమని చెప్తోంది వాళ్ళ గన్నవరం నుంచి పోటీ చేయడం ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే గన్నవరంలో వాళ్ళకి సొంత వర్గం ఉంది కాకపోతే అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ టీడీపీ తరపున పోటీ చేస్తే గెలుస్తామా లేదా అనే ఉన్న కొన్ని అనుమానాల నేపథ్యంలో టీడీపీ టికెట్ లగడపాటి వాళ్ళ అబ్బాయికి గన్నవరం సీట్ ఇవ్వడానికి టీడీపీ రెడీ అవుతున్నప్పటికీ కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు ఏం అడుగుతున్నారు ఇస్తే విజయవాడ తూర్పు లేదా విజయవాడ ఎంపీ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇవ్వండి మేము ఖచ్చితంగా పోటీ చేస్తాం గెలిచి సీట్ ఇస్తామని చెప్తున్నారు ఎందుకంటే లగడపాటి రాజగోపాల్ గారికి విజయవాడలో కొంత సొంత వర్గం ఉంది డబ్బులున్నాయి డబ్బులు పెట్టగలరు దాంతోపాటు విజయవాడ నగరంలో ఒక 4 నియోజకవర్గాల్లో పట్టు ఉంది ఇవన్నీ రెండుసార్లు ఎంపీగా కూడా చేసిన వ్యక్తి కాబట్టి రాజకీయంగా అందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన సీట్ అడగడంలో తప్పు లేదు టీడీపీకి మాత్రం చాలా సమస్యలు ఉన్నాయి లగడపాటి రాజగోపాల్ గారు అడుగుతున్నట్టు విజయవాడ ఎంపీ సీట్ అతనికి ఇవ్వాలి అంటే ప్రస్తుతం ఎంపీగా ఉన్న కేసీనాథ్ నాని గారికి ఏ సీట్ ఇస్తారు ఆయన ప్రస్తుతానికి విజయవాడ పశ్చిమ కోఆర్డినేటర్ గా ఉన్నారు విజయవాడ పశ్చిమ సీట్ ఆయనకి ఇవ్వలేరు నాని గారికి చూసి చూసి ఎందుకంటే విజయవాడ పశ్చిమలో ఎక్కువ ఓట్ బ్యాంక్ చూసుకుంటే మైనారిటీ ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది ఆ తర్వాత కాపు ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది బీసీస్ ఎక్కువగా కాపు ముస్లిం బీసీ వర్గాలు ఎక్కువగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాయి సో కేసీనాథ్ నాని గారు తాత్కాలికంగా అక్కడ సమన్వయం చేస్తారే తప్ప కోఆర్డినేటర్ గా ఉంటారే తప్ప అక్కడ నుంచి పోటీ చేయడానికి ఆయన గాని వాళ్ళ అమ్మాయి గాని ఇంట్రెస్ట్ గా లేరు వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళకు కూడా విజయవాడ తూర్పు కావాలి లేదా విజయవాడ ఎంపీనే కావాలి లగడపాటి రాజగోపాల్ గారు అదే అడుగుతున్నారు ఆల్రెడీ విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు పోనీ అతన్ని తీసుకొచ్చి గన్నవరం సీట్ ఇవ్వాలన్నా విజయవాడ తూర్పు నుంచి పోటీ చేయడానికి వంగవీటి రాధా గారు ఇంట్రెస్ట్ గా ఉన్నారు విజయవాడ తూర్పు లేదా విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయడానికి సెంట్రల్ ఇవ్వడానికి అవ్వదు విజయవాడ సెంట్రల్ ఆల్రెడీ బోండా ఉమా గారు గతంలో 25 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు కాబట్టి ఆయన మళ్ళీ అక్కడ నుంచే పోటీ చేసి గెలవాలని కష్టం ఉన్నారు ఆయన ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ సెంట్రల్ వదిలిపెట్టే ప్రసక్తే లేదు సో అలా విజయవాడ నగరం చుట్టూ కూడా తెలుగుదేశం పార్టీలో అంతర్గత మార్పులు అంతర్గత చర్చలు అంతర్గత పుకార్లు బాగా ఎక్కువయ్యాయి గన్నవరం సీటుతో లింక్ ఉన్నాయి ఇటు గద్దె రామ్మోహన్ గారు మరోవైపు ఆ గద్దె రామ్మోహన్ గారు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా ఉన్నారు మంచి బలమైన నాయకుడుగా ఉన్నారు ఆయన గన్నవరం కూడా పట్టుంది ఆయన అక్కడికి వెళ్తే ఆ సీట్ నుంచి పోటీ చేయడానికి రాధ గారు రెడీగా ఉన్నారు సో ఇలా సరిపోతున్నాయి కానీ ఇప్పుడు బుద్ధా వెంకన్న గారికి ఎక్కడిస్తారు నాగుల మేరా గారికి ఎక్కడిస్తారు జలీల్ ఖాన్ గారు వారి అమ్మాయికి ఎక్కడిస్తారు సో ఇక్కడ విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఇన్ని మార్పులు ఇంత గందరగోళం నెలకొంది సో వీటన్నిటిని కూడా సరిదిద్దడం లగడపాటి రాజగోపాల్ గాని వాళ్ళ అబ్బాయికి గాని పార్టీలోకి తీసుకొని సీట్ ఇవ్వడం ఇవన్నీ కూడా టీడీపీకి ఒక రకంగా కత్తి మీద సాము వ్యవహారంగానే చెప్పుకోవచ్చు